ఏలూరు జిల్లాలో కలప స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు ఇన్నాళ్లు అడవులకే పరిమితమైన వారు పల్లెలకు సైతం ఎగబాకుతున్నారు ఏళ్ల తరబడి చంటిబిడ్డల్లా సాకిన అన్నదాతల గంధం చెట్లపై వీరి పడ్డాయి బేరగాళ్లలాగా పగలు రెక్కీ చేసి అర్ధరాత్రులు తోటల్లోకి దూకి విలువైన సంపదను కొల్లగొడుతున్నారు ఒకవైపు అధికారుల అలసత్వం మరోవైపు మార్కెటింగ్ కష్టాలు అన్నదాతలను వేధిస్తున్న వేళ గుట్టు చప్పుడు కాకుండా కేటుగాళ్లు వారి పని కాని చేస్తున్నారు ఈ చోరీలు ఎలా జరుగుతున్నాయి అన్నదాతలు ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్లో శ్రీగంధం సాగు యాభై వేల హెక్టార్ల వరకు అవుతోంది కలప స్మగ్లర్ల కన్ను ఈ సాగుపై పడింది సాధారణంగా ఐదు నుంచి పది మీటర్ల ఎత్తు పెరిగే వీటి సాగు లక్షల్లో పెట్టుబడితో కూడుకుని ఉంటుంది వీటిని కన్నబిడ్డల్లా కాపాడుకొస్తుంటే దొంగల విహారంతో పంట నాశనమవుతోంది లక్షలు విలువ చేసే గంధపు చెట్లు దొంగలకు కామధేనువుల్లా మారాయి పంట పండించిన తమకు మార్కెటింగ్ పై అవగాహన లేకపోవడం దొంగలకు ఆసరాగా మారిందని అన్నదాతలు అంటున్నారు పగలు కొనుగోలుదారులుగా తమ వద్దకు వచ్చి లొకేషన్లు గుర్తించి అర్ధరాత్రులు తమ పంటను కొల్లగొట్టేస్తున్నారని వారు వాపోతున్నారు ఇరవై నాలుగు గందర చెట్లు దొంగలు కోసుకుని వెళ్ళిపోయారు నాదొకటిదే కాదు మన జిల్లాలో చాలా చోట్ల నలభై నుంచి నలభై దొంగతనాలు జరిగినాయి ఇంతవరకు ఏ ఒక్క దొంగ పట్టుబడలేదు ఏ కూడా పట్టుబడలేదు ఒక తోటలో ఐదు చెట్లు నరికితే ఐదు లక్షల వరకు రైతులకు నష్టం వస్తుంది అలాంటిది ఐదు నెలల వ్యవధిలోనే నలభై ఐదు చోట్ల రెండు వందల యాభై శ్రీగంధం చెట్లు చోరీకి గురి కావడంతో రెండు కోట్ల యాభై లక్షల మేర అన్నదాతలు నష్టపోతున్నారు ఆదాయం వస్తుందని ఆశిస్తే ఎదిగిన మొక్కలను అమ్ముకునే వసతి లేదని వాపోతున్నారు ఒకవైపు చేతికొచ్చిన పంటను అమ్ముకునే అవకాశంపై డైలమాలో ఉన్న తమకు దొంగల బెడద వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు